నమస్కారం టుడే టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష పెద్ద దొర్నాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో సన్నిధి రాజారావు హేమ ఆదరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా నిరుపేదలైన 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడం సన్నిధి రాజారావు హేమ ట్రస్ట్ తమ వంతుగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరికి పత్రిక విలేకరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు చాలా మంది స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం కానివ్వండి, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మాస్కులు కానివ్వండి, శానిటైజర్లు కానివ్వండి, ఏదో ఒక రూపేణా మానవత్వాన్ని చాటుకుని మేము కూడా మనుషులు మనుషులకు మనుషులు సహాయం చేయాలి అనక ఉన్నత ఆశయంతో మరి ఈరోజు అందరూ ముందుకొస్తున్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారందరికీ మరి ఈ మేరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. జూలై మాసంలో 10వ తరగతి పరీక్షలు కూడా రాజారావు హేమ ఆదరణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం, ముఖ్యంగా ఈ COVID-19 మహమ్మారి కన్నపడని శత్రువు మీద పోరాడుతున్న సమయంలో ఈ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.